హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఒక కొత్త కథ స్టార్ట్ అవబోతుందండి. ఆ కథ పేరు ప్రియా నీ దాన్ని. మీరు మిస్ అవ్వకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపాలి అని మనవి. నేను పోస్ట్ సెక్షన్లో ఆ స్టోరీ లింక్ షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్గా 4కి వస్తుందండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రియ సఖి 82, మూగబోయిన మనస్సు. ఆ రోజు రాత్రి కొన్ని గంటల ముందు పనిలో ఉన్నాడు సృజన్. అతడి పక్కన కూర్చొని, మళ్ళీ పాత సృజన్వి అయిపోతున్నావు అంది శ్రేష్ట. ఆమె మాటలకి చిన్నగా నవ్వి తల తిప్పి చూశాడు. పాత సృజన అంటే ఇప్పుడు కొత్త సృజనయ్యానా? అదే చిరునవ్వుతో అడిగాడు సృజన్. అవును, మళ్ళీ పని అని మొదలుపెట్టావుగా, ఈ మధ్య కాస్త బెటర్ అంటూ కళ్ళు తిప్పుతూ చెప్పింది శ్రేష్ట. ఇలా ఉంటేనే బాగుంటుంది, కొన్ని కొన్ని వదిలేస్తాం అన్నాడు ఆలోచనగా. వెంటనే అతని చేతిని పట్టుకుని, మళ్ళీ ఏమైంది బాబు అని అడిగింది శ్రేష్ట. ఏమీ లేదు, నువ్వు వెళ్ళి పడుకో, నాకు కాస్త పని ఉంది అన్నాడు ఆమె నుంచి చూపు ల్యాప్టాప్ వైపుకి మళ్ళిస్తూ. అతడి గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంది శ్రేష్ట. ఇప్పుడు పని నాతో ఏదైనా చెప్పు, చిరుకోపంగా ముఖం ముడిచి అడిగింది శ్రేష్ట. ఏం చెప్పాలో అది కూడా నువ్వే చెప్పు అని అడిగాడు చిన్నగా నవ్వుతూ. శ్రేష్ట ఆలోచించి ఏమీ లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది. సృజన్ నవ్వాడు. సరే, నువ్వే ఏదో చెప్తాను అన్నావు, ఇప్పుడు చెప్పు సృజన్ అనగానే ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. భారంగా ఊపిరి తీసుకుంది. ఆమె భావాలని గమనిస్తూనే ఉన్నాడు అతను. సృజన్ అంటూ అతడి చేతి మణికట్టు దగ్గర పట్టుకుంది శ్రేష్ట. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏంటి అన్నట్టుగా. నన్ను ఎవరైనా ముట్టుకుంటే నీకు కోపం వస్తుందా అని అడిగింది. ఆ ప్రశ్నకి అతని బ్రుకుటి ముడిపడింది. చెప్పు అని అడిగింది మళ్ళీ. చంపేయాలనిపిస్తుంది అన్నాడు అతను మామూలుగా. వెంటనే అతని చేతిని చుట్టేసి అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది శ్రేష్ట. ఎందుకిలా అడుగుతున్నావు, ఏమైంది అంటూ ఆమె తల వెనక చేయి వేసి నిమురుతూ అన్నాడు సృజన్. సృజన్! శ్రేష్ట గొంతు పూడుకుపోయింది. ఆమె ఏదో చెప్పడానికి సిద్ధమైపోయినట్టు అతనికి అర్థమైంది. ఎవరు నన్ను ముట్టుకుంటే నేను మలినమైపోతానా, లోగొంతుతో అడిగింది శ్రేష్ట. ఆర్ యు మ్యాడ్, ఎందుకింత పిచ్చిగా మాట్లాడుతున్నావు, సృజన్ కాస్త సీరియస్ అయ్యాడు. శ్రేష్ట ఏడుపు వినిపిస్తోంది. అతడు ఉలిక్కిపాటుగా చూశాడు. శ్రేష్ట ఇటు చూడు, చిన్నపిల్ల ఇలా ఏడుపేంటి అంటూ ఆమె మెడపట్టి దూరం జరుపుతుంటే, ఆమె ఏమాత్రం దూరం జరగక అతని మెడవంపులో ముఖం దాచుకుని అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఆమె వెన్నుమీద మెల్లిగా నిమురుతూ, నా బుజ్జి కదు, ఏంటిది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తూ ఆమెకి ఎంతగానో నచ్చజెబుతూ ఏడు పాపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సృజన్. మరీ మరీ ఆ రోహన్ అంటూ శ్రేష్ట ఏడుపు ఉధృతి పెరిగింది. ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, ఆ తర్వాత మాట్లాడుకుందాం, కొంచెం మంచినీళ్ళు తాగు అని చెప్తూ ఆమెను దూరం జరపబోతుంటే, ఏమాత్రం దూరం జరగలేదు శ్రేష్ట. ఆమె చుట్టూ చెయ్యేసి భుజం తట్టాడు మెల్లిగా. కాసేపటికి కానీ కుదురుకోలేకపోయింది శ్రేష్ట. కొంచెం దూరం జరిగి కళ్ళు తుడుచుకుంది. ఆమెకు మంచినీళ్లు అందించి తాగాక బాటిల్ తీసి పక్కన పెట్టేశాడు. సున్నితంగా ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుని, ఏమైందో ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు వృధాగా కన్నీళ్లు పెడుతున్నావు, నాకు తెలిసిన శ్రేష్ట ఈ శ్రేష్ట ఒకరేనా, నా శ్రేష్ట చాలా ధైర్యవంతురాలు, కానీ ఈ శ్రేష్ట పిరికిగా ఏడుస్తోంది అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ. శ్రేష్ట కోపగించుకోలేదు, సరికదా కోపంగా కూడా చూడలేదు. ఏదైనా అంటే ఊరుకోదు, ఎదురు తిరిగి 4 వడ్డిస్తుంది, కానీ ఈ అమ్మాయి ఏంటి ఇన్నంటున్న మౌనంగా ఉందేంటి. కాస్త తల కిందకి దించి ఆమె కళ్ళల్లోకి చూశాడు సృజన్. సృజన్ ప్లీజ్ అంది పెదవులు బిగించి. సరే ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి, ఇంతగా దిగులు పడ్డానికి కారణమేంటి అని అడిగాడు సృజన్. నేను చెప్పాక నువ్వు తప్పుగా అనుకోగా అని అడిగింది కళ్ళు ఎత్తి చూస్తూ. పిచ్చి, ముందు విషయం ఏంటో చెప్పు, భరోసా ఇస్తున్నట్టు
ఆమె చేతిని నొక్కి వదిలాడు. మరి ఆ రోజు పెళ్లి రోజు లైట్గా క్లోరోఫామ్ ఇచ్చారు అని చెప్తుంటే అలాగే చూస్తున్నాడు సృజన్. నన్ను తీసుకెళ్ళిపోయాక కొంచెం దూరం వెళ్ళాక కారులో రోహన్ నా ముఖం మీద నీళ్లు కొట్టాడు. నా బట్టలన్నీ ముఖమంతా నీళ్లతో తడిచిపోయింది. వెంటనే శుభ వచ్చింది నాకు. వాడు నా శరీరం అంతా తడుముతూ అని చెప్పలేక చేతుల్లో ముఖం దాచుకుంది. శ్రేష్ట ఎందుకంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందో అప్పుడు అర్థమైంది సృజన్కి. ఆమె చేతులు సున్నితంగా ముఖం నుంచి తొలగించాడు. ఆమె అతని వైపు చూడకుండా కళ్ళు దించుకుని ఉంది. ఈ మాత్రం దానికి నువ్వు ఇలా అయిపోతావా? నువ్వు ఏదో తప్పు చేసినట్టు ఉంటావేంటి? తప్పు చేసింది వాడైతేను అంటున్న సృజన్ మాటలకి కళ్ళు ఎత్తి చూసింది. ఇంకా ముద్దు అంటూ ఇక చెప్పలేక ఆగిపోయింది. సృజన్ రక్తం మరిగిపోతున్నట్టు కష్టంగా తనని తాను సముదాయించుకున్నాడు. ఇలారా ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి చేతులు చాచాడు. ఏడ్ చేస్తూ అమాంతం అతడి కౌగిలిలో చేరిపోయింది శ్రేష్ట. చూడు శ్రేష్ట, ఇంత చిన్న విషయానికి అంతగా బాధపడుతున్నావా ఇన్ని రోజులు అంటూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. అతడి గుండెల్లో ముఖం దాచుకుని అతడి మెడ చుట్టూ చేతులు వేసి కరుచుకుపోయింది శ్రేష్ట. సృజన్కి ఇప్పుడిప్పుడే మ్యాటర్ బాగా అర్థమైపోయింది. ఇన్ని రోజులు అదే విషయం గుర్తు చేసుకొని తనకి దగ్గర కాలేక సతమతమైపోతుందని అతనికి అర్థమైపోయింది. నీకు ఒక విషయం చెప్పనా? మనకి బాగా జ్వరంగా ఉంది, అప్పుడేం చేస్తాం అని అడిగాడు. శ్రేష్ట మాట్లాడలేదు. అతను చెప్పేది శ్రద్ధగా వింటోంది. నువ్వు చెప్పేది లేదు కానీ నేను చెప్తాను విను అంటూ మళ్ళీ చెప్పడం కొనసాగించాడు సృజన్. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మన చేతిని పట్టుకుని చెక్ చేస్తాడు. అంత మాత్రాన ఎవరో ముట్టుకున్నారని మలినం అయిపోం కదా అని అతడు చెప్తుంటే ఆశ్చర్యంగా కళ్ళు పెద్ద చేసి అతడి చొక్కాని గుప్పిట పట్టుకుని తల ఎత్తి చూసింది శ్రేష్ట. ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. సినిమా హాల్కో, తిరునాళ్ళకో, షాపింగ్ మాల్కో ఇలా ఎన్నో చోట్ల ఎంతోమంది మనల్ని తగులుతూ ఉంటారు. అంత మాత్రాన మనం చెడిపోయినట్టు కాదు. ఇది కూడా అంతే. ఒక వీధి కుక్క నిన్ను ముట్టుకుందని నిన్ను నువ్వు నిందించుకుంటే ఎలా? దీనికోసమా ఇంతగా ఏడుస్తావా? చివరగా చురుగ్గా చూశాడు సృజన్. ఆమె వెంటే కళ్ళు దించేసుకుంది. ఆమె గడ్డం పట్టి ముఖం పైకి ఎత్తాడు. అతడి కళ్ళలోకి చూడలేక పక్కకు చూస్తోంది శ్రేష్ట. ఇప్పటికీ నీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. నా శ్రేష్ట గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు. ప్రేమించిన వాడు ముట్టుకున్నా ముడుచుకుపోయే రకం, తన హద్దులేంటో తనకి బాగా తెలుసు. అలాంటిది ఈ చిన్న విషయానికి నేను ఎందుకు తప్పుపడతాను? అయినా నీకు సృజన్ అంటే భయం కంగారు ఎప్పటినుంచి? సృజన్ మాట్లాడే ఒక్కొక్క మాట తన మనసులో ఉన్న భారాన్ని, భయాన్ని, జిగుప్సని తుడిపేస్తుంటే కన్నీళ్లు కార్చేస్తూ మిగతా భారాన్ని దించుకోసాగింది శ్రేష్ట. నాకు తెలుసు సృజన్, నువ్వేంటో నాకు తెలుసు, కానీ నేనే నిన్ను ఇబ్బంది పెట్టేశాను అని ఏడ్చేసింది మళ్ళీ. అబ్బా మళ్ళీ ఏడుపేంటి అని విసుగు నటించాడు సృజన్. శ్రేష్ట నవ్వింది. వెరీ గుడ్, పని ఏమైనా ఉంటే తర్వాత చూసుకుంటాను, నిద్ర వస్తుంది అంటూ ఆమెను తన గుండెల మీదకు చేర్చుకొని ఆమె చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకున్నాడు సృజన్. ఎన్నో రోజుల తర్వాత నిశ్చింతగా నిద్రలోకి జారుకుంది శ్రేష్ట. అప్రయత్నంగా అతడి పెదవుల మీద నవ్వొచ్చింది. బయట వరండాలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు గగన్. స్లో పాయిజన్ అని డాక్టర్ అన్నాడు. అది ఒక రోజు క్రితమైనా ఇవ్వచ్చు, 2 రోజుల క్రితమైనా ఇవ్వచ్చు, 3 రోజుల క్రితమైనా ఇవ్వచ్చు. పర్టిక్యులర్గా ఎప్పుడు అనేది డాక్టర్కే తెలియదు. అందుకే ఈరోజు అని అతడు తెలుసుకోలేకపోతున్నాడు. ఫోన్ ఓపెన్ చేసిన అతడికి 12:00 దాటాక శత్రు నుంచి మెసేజ్ కనిపించి ఓపెన్ చేశాడు. సార్, అన్విక ఈరోజు మన రాష్ట్రం దాటి వెళ్ళిపోయారు. డీటెయిల్స్ కనుక్కుంటే ఫారెన్ వెళ్తున్నట్టు తెలిసింది అని అన్నాడు శత్రు. ఆ మెసేజ్ చూసి గగని బ్రుకిటి ముడిపడింది. ఆ అమ్మాయి గురించి ప్రకాష్తో మాట్లాడాలి అనుకున్నాడు గగన్. ఫోన్తో అరచేతి మీద చిన్నగా కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. అన్విక, ధరణి ఇలా అవడానికి ఈ అమ్మాయి హస్తం ఏమైనా ఉందా? అయినా ఆమెకేం అవసరం? గగన్ నుదురుద్దుకుంటూ ఆలోచిస్తున్నాడు. అతడికేదో తట్టినట్టుగా ధరణి డ్రింక్ చేయడం ఆ టైంలో ఏమైనా జరిగిందా? అలా ఆలోచిస్తూ ఉండగా
ధరణి బట్టల నుంచి ఏదో ఘాటైన వాసన రావడం, అది పీల్చినప్పుడు గ్యాస్ లాంటి స్మెల్. ఎస్ ఎస్, ఆ రోజు ఫంక్షన్లోనే ఏదో జరిగి ఉండాలి. అతడు ఇంకా ఆలోచిస్తున్నాడు. వెంటనే రిసెప్షన్ ఫోటోస్ కావాలి, ఫోటోగ్రాఫర్ మొత్తం కవర్ చేశాడో లేదో కనుక్కో అని శత్రుకి మెసేజ్ చేసి గదిలోకి వెళ్ళాడు గగన్. వీక్ష ధరణి గాఢ నిద్రలో ఉన్నారు. అప్రయత్నంగా వీక్షని చూసిన అతడికి మునిపటిలా అల్లరి చేస్తుంటే తెలియకుండానే నవ్వొచ్చింది. ధరణి పక్కన యథాస్థానంలో పడుకున్నాడు. శత్రువు ఎవరో తెలియబోతున్నందుకు ఈసారి నిశ్చింతగా నిద్రపట్టింది గగన్కి. మరుసటి రోజు వీక్ష ఉంటాను అన్న నిర్దాక్షిణ్యంగా పంపించేశాడు గగన్. వీక్ష గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుని ధరణ్ క్షేమంగా ఉందని దీవెనతో చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది. లగేజ్ గదిలో పెట్టి ఫ్రెష్ అయి కూర్చుంది. చేతన్ నుండి ఫోన్ వచ్చింది. టైం చూసింది, 10:10 దాటింది. ఆఫీస్కి వెళ్లకుండా నాకు కాల్ చేస్తాడేంటి అనుకుంటూ లిఫ్ట్ చేసింది. వీక్షు అంటూ గారంగా పిలిచాడు. ఏంటి, విసుగ్గా ఉంది, రాత్రి బాగా నిద్రపోయావా అని అడిగాడు చేతన్. హా, హాస్పిటల్ అయినా బాగానే నిద్రపట్టింది. ఏమైంది, ఎందుకలా అర్థం పర్థం లేకుండా అడుగుతున్నావు? దీనికోసం కాల్ చేశావా? పని పాట లేదా నీకు అని ఆపకుండా నాన్ స్టాప్గా వాయించింది అతన్ని. అబ్బా, ఆపవే బాబు అన్నాడు ఆమె మాటలకి విసిగెత్తిపోయి. నోరు మూసుకొని పెట్టే ఫోన్ అరిచింది వీక్ష. నిర్దాక్షిణ్యంగా కాల్ కట్ చేసింది. అతడు మళ్ళీ చేశాడు, మళ్ళీ కట్ చేసింది, మళ్ళీ చేశాడు. విసుగ్గా లిఫ్ట్ చేసి తిట్టేయాలి అనుకునేలోపు, అది కాదు, నేను చెప్పేది విను, రాత్రి నా కలలో అంతా నువ్వే కనిపించావు, మొన్న నువ్వు నైట్ ఏం చేసావో అదే కలలో చేశావు అన్నాడు చేతన్. ఆ మాటలకి అదిరిపడింది వీక్ష. ఛీ, ఏం వాగుతున్నావు నువ్వు, బుద్ధి లేకుండా ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అంటూ దెబ్బకి కాల్ కట్ చేసింది. అప్రయత్నంగా నుదురు మీద మెడ మీద తడుముకున్న ఆమెకి చేతికి చిరుచమటల స్పర్శ తెలిసింది. ఆహ్, ఇడియట్, బెడ్ మీద ఉన్న ఏసీ రిమోట్ విసిరికొట్టింది. అప్పుడే గదిలోకి వస్తున్న దీవెనకి ఆ రిమోట్ వెళ్ళి తగిలింది. ఆ గది దద్దరిల్లేలా అరిచింది దీవెన. ఉలిక్కి పడి చూసింది వీక్ష. విషయమేంటో అర్థమై పరుగున చెల్లి దగ్గరికి వచ్చి, దీవి అంటూ కంగారుగా పిలిచింది. అబ్బా, నన్ను చంపేద్దామనుకున్నావే నువ్వు, రుసరుసలాడింది దీవెన. కాదు, నువ్వే అడ్డొచ్చావు, అయినా రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని మినిమం కామన్ సెన్స్ లేదా నీకు అని విసుగ్గా అరిచి వెళ్ళి బెడ్ మీద చతికిల పడింది వీక్ష. ఇదెక్కడ చోద్యంరా నాయన, నువ్వే నన్ను కొట్టి ఇప్పుడు నాకే రివర్స్ వేస్తున్నావు, ఆశ్చర్యంగా చూసింది దీవెన. వీక్ష ఇంకేం మాట్లాడలేదు. ఆమె దీవెనతో మాట్లాడుతున్నా సరే ఆమె ఆలోచనలన్నీ చేతన్ చుట్టూనే తిరుగుతున్నాయి. గగన్ గురించి ఆలోచించే ఆమె మెదడు చేతన్ని తిట్టుకుంటూనే ఉంది, చేతన్ మీద రుసరుసలాడుతూనే ఉంది. సరేలే, నీకు సీక్రెట్ చెప్పాలని వచ్చా, నీకు ఇష్టం లేకపోతే చెప్పనులే అంది దీవెన సాగదీస్తూ. చెప్పకపోతే నోరు మూసుకొని వెళ్ళు అంటున్న వీక్ష మాటలకి తల కొట్టుకొని, నీకు ఈ తిక్క తగ్గదా కోపంగా అరిచింది దీవెన. వీక్ష మాత్రం పట్టించుకోలేదు దీవెనని. ఇది నీకు సంబంధించిన విషయం, మమ్మీ డాడీ దగ్గర నుంచి న్యూస్ కొట్టేశా, వద్దంటే నీ ఇష్టం అంటూ ఓరగా వీక్షని చూస్తూ బెడ్ దిగింది దీవెన. వెంటనే దీవెన చేయి పట్టుకుని బెడ్ మీద లాగి కూలేసింది వీక్ష. నా గురించా, ఏంటది, కనుబొమ్మలు ముడిచి అడిగింది వీక్ష. చెప్పను పో, వద్దన్నావు కదా అంది దీవెన. దీవి, నేను అసలే ఇరిటేషన్లో ఉన్నాను, తిక్కగా వాగావంటే ఏం చేస్తానో నాకే తెలియదు, మర్యాదగా చెప్పు అన్నది వీక్ష. ఇదేం వింతరా బాబు, ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుంటారు, నా అక్క మాత్రం బెదిరిస్తుంది, వాపోయింది దీవెన. అప్పటికే వీక్ష ఉరిమి చూస్తుండడంతో, సర్లే అలా చూడకు చెప్తా, మమ్మీ డాడీ నీ పెళ్ళి గురించి తీవ్రంగా టాకింగు, నేను అక్కడే ఉన్నాను అనే విషయం మర్చిపోయి పెళ్లి కొడుకుల లిస్టులు చదువుతున్నారు అనగానే అదేం పెద్ద విషయం కానట్టు ముఖం తిప్పేసుకుంది వీక్ష. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన చేతుని నీకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు అనగానే చురుగ్గా చూసింది వీక్ష. చిచ్చి, నేననలేదు,
మమ్మీ డాడీ అంటున్నారు. అక్కమని చెప్తుంటే నా వైపు కోపంగా చూస్తావేంటి? మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. అయినా చెప్తున్నాను చూడు అంది భయం భయంగా తన అక్కవైపు చూస్తూ. మమ్మీ వాళ్ళు అనుకుంటే ఓకే, నువ్వు తొక్కలో ఐడియాలు వాళ్ళకి ఇచ్చావంటే చంపి పడేస్తా, కోపంగా బెదిరించింది వీక్ష. రామ రామ కృష్ణ కృష్ణ, నేనెందుకు అలా అంటాను? మమ్మీనే అంది. ఏమందా తెలుసా అంటూ సాగదీసింది. ఎవరో ఎందుకండి, మా చిన్నన్నయ్య కొడుకు చేతనున్నాడుగా, మన వీక్షు అంటే వాడికి ఎంత ఇష్టమో. మా వదిన జయ వీక్షుని మనంత బాగా చూసుకుంటుంది, ఇంకొక ఇంటికి ఎందుకండి పంపించడం అంటూ దీవిన చెప్పగానే కొట్టేలా చూసింది వీక్ష. ఇవి నా మాటలు కాదు తల్లి, మమ్మీ మాటలు వీక్షు, తల అడ్డంగా ఊపుతూ చెప్పింది దీవిన. మళ్ళీ ఏమైందో తెలియదు, జయ అత్తకి ఫోన్ చేశారు. ఆ తర్వాత జయ అత్త ఏదో చెప్పిందో తెలుసా? దీవెన చెప్తుంటే వీక్ష కళ్ళు తిప్పి చూసింది. చేతనంటే వీక్షకి ఇష్టం లేదు. వాళ్ళిద్దరినీ బలవంతమైన బంధంలో ఇరికించడం వద్దు వదిన, వీక్షుని ఇబ్బంది పెట్టకండి, తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయండి, నా కొడుకు అంటే ఏమాత్రం ఇష్టం లేదు, జయ అత్త చాలా బాధగా చెప్పింది వీక్షు అంది దీవెన. దీవెన చెప్తుంటే ఎందుకో వీక్ష మనసు కలుక్కుమంది. నేను అంతగా ద్వేషిస్తున్నానా? అంతగా ఏం చేశాను? అందరిలో ఇదే ఉందా? వీక్ష ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ధరణి మొత్తం 3 రోజుల పాటు హాస్పిటల్ బెడ్కి అంకితమైపోయింది. డిశ్చార్జ్ పేపర్స్ రెడీ అయ్యాక ఫార్మాలిటీస్ పూర్తి చేసి బిల్ పే చేసి వచ్చాడు గగన్. 3 రోజుల నుంచి బెడ్ మీదనే ఉండడం వల్ల ఆమె శరీరం అంతా నిస్సత్తుగా ఉంది. గగన్ ఆమె చేతిని పట్టుకుని మెల్లిగా నడిపిస్తుంటే నడుస్తోంది బయటికి. తననే జాగ్రత్తగా నడిపిస్తున్న గగన్ వైపు చూసింది. లిఫ్ట్ వైపు తీసుకెళ్లాడు ఆమెని. 3 రోజుల నుంచి తన దగ్గరే ఉన్నాడు. హాస్పిటల్లోనే ఫ్రెష్ అవ్వడం, అక్కడే ఫుడ్ చూసుకోవడం తీసుకోవడం అంతా అక్కడే. ధరణి మనసు అదోలా అయిపోయింది. పైకి కఠినంగా గంభీరంగా ఉండే అందరి మనసులు కఠినంగా ఏమీ ఉండవు. తన కోసం ఇంత చేస్తున్న అతనికి తను ఏం చేయగలదు? ఇప్పటి వరకు ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసుకుంటే తను చేసింది ఏమీ కనిపించడం లేదు. ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలోకి వడగాలిని పంపించిందేమో. ఏదో ఒక సమస్య తన మూలంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అదే వీక్షని పెళ్లి చేసుకుని ఉంటే తన భర్త ఎంత సంతోషంగా ఉండేవాడు, ఇంట్లో అందరూ నిశ్చింతగా ఉండేవాళ్ళు. వీక్షలా బాధపడుతూ ఉండేది కాదు. పెళ్ళై 4 నెలలు దాటింది. ఒకవైపు తన వల్ల ఇబ్బందులు, చిరాకులు, ఏడుపులు. ధరణి మెదడు మనసు ఆమె కంట్రోల్ నుంచి తప్పిపోసాగింది. ఆమె ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్తున్నాయి. లిఫ్ట్ డోరు తెరుచుకుంది. ఆమె చేతులు పట్టుకుని గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకువచ్చాడు గగన్. అప్పటికే డ్రైవర్ కారుతో రెడీగా ఉన్నాడు. ధరణితో పాటు వెనుక కూర్చున్నాడు గగన్. బ్యాక్ పెయిన్ ఏమైనా ఉందా నీకు అని అడుగుతూ ఆమె నడుము వెనుక భాగం మెల్లిగా నొక్కుతూ అడిగాడు. లేదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది ధరణి. సీట్ సరిగ్గా సెట్ చేసి అలా వెనక్కి వాళ్ళు కూర్చో అనగానే అలాగే అన్నట్టు తల ఊపి వెనక్కి వాలినట్టు కూర్చుంది ధరణి. ఇంటికి వచ్చేసరికి 1/2 గంట పట్టింది. ధరణి ఆలోచనల మధ్య నిద్రలోకి జారుకుంది. నిజానికి శరీరంలో ఓపిక లేకపోయింది ఆమెకి. ఇంటి ముందు కారు ఆగగానే మెలకువ వచ్చింది ధరణికి. గగన్తో పాటు మెల్లిగా గుమ్మంలోకి అడుగు పెడుతుంటే బామ్మ ఆపింది. గ్రానీ వాట్ హ్యాపెండ్ అతడు చిరాగ్గా అన్నాడు. అప్పటికే ధరణి నిలబడలేకపోతుందని. నువ్వు ఆగు కన్నా అంటూ ఇంకా ఎంతసేపు అని పని మనిషికి కేకలు వేసింది. కాసేపటిలో పని ఆవిడ వచ్చి ధరణికి దిష్టి తీసింది. ధరణి చిన్నగా నవ్వింది. ధరణి లోపలికి అడుగు పెట్టగానే బామ్మ ఆదుర్దాగా కౌగిలించుకుంది. ఎంత భయపెట్టావే తల్లి, బామ్మ గొంతు పూడుకుపోయింది. నేను బాగానే ఉన్నానమ్మమ్మ అంటూ బామ్మ భుజం మీద తలపెట్టి మౌనంగా ఉండిపోయింది ధరణి. సర్వెంట్ని పిలిచి ఐస్ క్యూబ్స్, షుగర్ లేకుండానే జ్యూస్ రెడీ చేయించమని చెప్పాడు గగన్. ఇక చాలు అంటూ ధరణి చేతిని పట్టుకొని మెట్ల వైపుకు తీసుకెళ్ళిపోయాడు.
ధరణి క్షేమంగా ఉన్నందుకు ఇంట్లో అందరూ నిశ్చింతగా ఉన్నారు. ధరణి టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయాక ఫ్రెష్గా స్నానం చేసి కిందకు వచ్చేశాడు గగన్. ప్రకాష్, మాలవిక గదిలో ఉన్నారు. గగన్, అసలేం జరుగుతుంది అంటూ గగన్ తన పక్కన కూర్చోగానే అడిగాడు ప్రకాష్. ధరణి మీద పాయిజన్ అటాక్ జరిగింది డాడ్, కానీ అది ఎవరు చేశారో తెలియడం లేదు. శత్రు ఇంకాసేపట్లో రిసెప్షన్ వీడియో మొత్తం తీసుకొస్తాను అన్నాడు, చూడాలి ఏమవుతుందో అని అన్నాడు గగన్. అయినా మనకి తెలిసిన శత్రువులు ఎవరూ లేరు, పనిగొట్టుకుని ధరణి మీద అటాక్ చేయించడం ఏంటి, మాలవిక ఆలోచనగా అంది. అదే మామ్ చూస్తున్నా అన్నాడు గగన్. మాలా, కనిపించే శత్రువును మాత్రమే మనం చూస్తాం, కనిపించని శత్రువు ఉండడు అంటావా అనగానే మాలవిక ఇంకేం మాట్లాడలేదు. మీరేం కంగారు పడకండి, వాడు ఎక్కడైనా సరే ఎవడైనా సరే చిక్కకపోడు గగన్ అన్నాడు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లుగా, డాడ్, అన్విక నిజంగా మీ ఫ్రెండ్ కూతురా అని అడిగాడు గగన్. ఎస్ గగన్, ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు ప్రకాష్. ధరణి తన ముందు పరిచిన అన్విక గురించి నిజాలన్నీ విషయాలన్నీ ప్రకాష్తో మాలవికతో చెప్పాడు. ఇద్దరూ నిర్ఘాంతపోయారు. ఏమంటున్నావు గగన్? మాలవిక నమ్మలేనట్టు చూసింది కొడుకు వైపు. అవును మామ్, వీక్ష పట్ల అలా ప్రవర్తించి ధరణితో ఛాలెంజ్ చేసిందట. నేను ఆ అమ్మాయిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను, ఇండియా నుంచి వెళ్ళిపోయినట్టు తెలిసింది అన్నాడు గగన్. నోనో గగన్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అంటూ తన పాకెట్లో నుంచి ఫోన్ బయటకు తీసి 2 నిమిషాల పాటు వెతికి ఒక ఫోటో గగన్కి చూపించాడు. ఇటు చూడండి, ఇది నా ఫ్రెండ్ ఫ్యామిలీ. అన్విక ఇదిగో నా ఫ్రెండ్ భార్య. శాన్విక నా ఫ్రెండ్ చిన్న కూతురు. వీళ్ళ ఫ్యామిలీ ఇది, ఎవరికి ఏ చెడు చేయని వాళ్ళు, చాలా మంచి కుటుంబం. మన ఇంటికి రావడానికి ఆ అమ్మాయి ఇష్టపడకపోవడంతో వాళ్ళ డాడీ ఇక్కడ ఎలా ఉంటుందో అని కంగారు పడుతుంటే నేనే తీసుకొచ్చాను అని వివరంగా చెప్పాడు ప్రకాష్. గగన్ ఆలోచనలో పడ్డాడు. ఓకే డాడ్, బేబీ వాళ్ళతో గొడవ పడి సరదాగా ఛాలెంజ్ చేసి ఉంటుంది, వెళ్ళిపోయింది కదా అమ్మాయి, ఆ అమ్మాయి గురించి వదిలేయండి చిరునవ్వుతో అన్నాడు గగన్. మాలవిక ప్రకాష్కి కూడా అదే అనిపించింది. ప్రకాష్కి తెలిసినంతవరకు చాలా మంచి అమ్మాయి. శత్రు రావడం, రిసెప్షన్ వీడియో, పెన్ డ్రైవ్ ఇవ్వడం జరిగిపోయింది. శత్రు వెళ్ళిపోయాడు. గగన్ అక్కడి నుంచి గదిలోకి వచ్చి ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాడు. ధరణి ఆలోపు లేచి కూర్చోవడంతో అదెలా ఉంచి ఆమె దగ్గరికి నడిచాడు. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ లైక్స్ కామెంట్స్ మర్చిపోవద్దండి. మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.